తెలుగు రాష్ట్రాలలో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది, నగరంలో హై అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని నగరవాసులకు సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. 24 గంటలు ఫోన్ కాల్స్ కు అందుబాటులో ఉండాలని, తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నీటిని క్లియర్ చేసేందుకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మహానగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం, మంగళవారం, బుధవారం అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దాంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ జంక్షన్ బాక్సులు, విద్యుత్ ఫెన్సింగ్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్ వైర్లు తెగినా, దానికి సంబంధించిన ఇతర సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలపాల్సి ఉంటుంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాపై గులాబ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం సిటీతో పాటు తీర ప్రాంత గ్రామాలపై గులాబ్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖపై కూడా గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. చాలా చోట్ల కరెంట్ లేదు. పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక విశాఖ ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. చాలా గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు. గులాబ్ తుఫాన్ తీరం దాటడంతో సోమవారం ఉత్తరాంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, విదర్భాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఛత్తీస్గఢ్ లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర తీరం వెంట సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. మరో 24 గంటల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుఫాను ప్రభావానికి ఎక్కువగా ప్రభావితమయ్యే శ్రీకాకుళంలో తీర ప్రాంత మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తమ పడవలు, బోట్లు ఏమైపోతాయోనని భయపడుతున్నారు. మరోవైపు వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా కొందరు తిరిగి రాలేదు. వారంతా వెనక్కి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా నివారించాలని అధికారులను ఆదేశించారు. గులాబ్ తుఫాన్ రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నిటిని దారి మళ్లించారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.